రెడ్డి గారి విషయాలన్నీ బయటపడతాయంట. ఈ బుద్ధి జ్ఞానం ఉందా? వయసు వచ్చి వయసు ఎంత వచ్చిందండి? యనమల రామకృష్ణుడికి మాట్లాడే మాట్లాడేదేనా? 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నారు. ఏ ముఖం పెట్టుకుని మీరు పాదయాత్ర చేస్తాడు లోకేష్? ఏ ముఖం పెట్టుకుని ప్రజలు అడిగినటువంటి సమాధానాలకు ఆన్సర్ చేస్తాడు? ఎందుకు మీరు పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టి ఈ ప్రభుత్వం బకాయి తీర్చేంత వరకు ఎందుకు మీరు ఉన్నారు అని అడిగితే లోకేష్ పాదయాత్రలో ఏం చెప్తాడో చెప్పాలి. రెండోది, ధాన్యం కొనుగోలుకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము బకాయిలు పెట్టి వెళ్ళిపోయి ఈరోజు లోకేష్ని ఏలూరులో అడిగితే బకాయిలకి ధాన్యం బకాయిలకి ఎందుకు నువ్వు బకాయి పెట్టి పోయావు, పోయినసారి నీకు అధికారం ఇచ్చినప్పుడు అడిగితే ఏం చెప్తాడో చెప్పాలి. పెన్షన్ నువ్వు 2250 చేయలేకపోయావు, ఎందుకు చేయలేకపోయావు? పెన్షన్ని 2000 నుంచి ఎన్నికలకు ముందు మాత్రమే ఎందుకు పెంచావు అని అడిగితే ఏం సమాధానం చెప్తాడో చెప్పాలి. కాబట్టి అది బోగస్ పాదయాత్ర, ఉత్తుత్తి పాదయాత్ర. మాకు తెలుసు, కష్టపడి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో, ఒకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి మీరు అధికారంలో ఉండి ప్రజలు తిరస్కరించి, ప్రజల చేత తిరస్కరించబడి, ప్రజల చేత చీకొట్టబడి 175కి 23 సీట్లు వచ్చినటువంటి వ్యక్తి పాదయాత్ర దేనికి చేస్తాడండి చెప్పండి? మేము చేశామంటే ఆ రోజు పాదయాత్ర చేశామంటే మేము అంతకుముందు అధికారంలో లేము, ప్రతిపక్ష పాత్ర పోషించాము, అధికారంలోకి రావాలి అని చెప్పనేది మా ఒక కాన్సెప్ట్లో మేము పాదయాత్ర చేస్తాం. మీరు అధికారం పోయి పాదయాత్ర చేస్తారు, ఆ పాదయాత్రకి ఈ పాదయాత్ర తేడా. కాబట్టి యనమల రామకృష్ణుడు గారు మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారాలన్నీ పాదయాత్రలో తేలుతాయంటే ఆ పాదయాత్ర ఫెయిల్యూర్ పాదయాత్ర, ఎన్టీ రామారావు ఫోటో లేని పాదయాత్ర. కాబట్టి ప్రజలే దాని గురించి ఆలోచిస్తారు.